జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే విడ్డూరంగా ఉందంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ అంటున్నారు. తమపై జన సైనికులు దాడి చేశారంటూ విడ్డూరంగా మంత్రులే చెప్పడం ఉందంటూ నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాటకాలు ఆడుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. తమపై జన సైనికులు దాడి చేశారంటూ మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటన సందర్భంగా ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్నారన్నప్పటి నుంచి కూడా జనసేన మీద పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు మాటల యుద్ధం అనేది చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం రోజా అలాగే ఎవరైతే జోగి రమేష్ తో పాటు అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి కూడా అక్కడ వెళ్తున్నారు. అయితే వాళ్ళని గరవ చేసినట్టు మాత్రమే జన సైనికులు చెప్తున్నారు. అయితే మా మీద దాడి చేసి అప్తాలు ధ్వంసం చేశారనేది. సో అక్కడ ఉన్నటువంటి ఒక వాహనం వెనకాల చిన్న ఒక లైట్ పగిలింది, ఆ లైట్ తోపులాట్లో కర్ర తగిలి పగిలింది, దాన్ని దాడి చేసినట్లుగా చిత్రీకరించి కేవలం ఇప్పుడు ఏంటంటే దృష్టి మళ్లించే అందుకు జన సైనికులు మా మీద దాడి చేశారనేది ప్రచారం చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం ఇప్పుడు కొద్దిసేపు క్రితమే నాదెండ్ల మనోహర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఏంటి అంటే ఖచ్చితంగా మంత్రుల మీద మా మీద దాడులు చేస్తున్నారు, ఇదంతా జన సైనికులే చేశారనేది, మమ్మల్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో లాగడం కోసమే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో దృష్టి మళ్లించేందుకే వైసీపీ ఇలా చేస్తుందని చెప్పి దీని మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అక్కడికి ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చే సమయంలోనే అక్కడికి రోజా అలాగే ఎవరైతే జోగి రమేష్ అలాగే అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి వీళ్ళు అక్కడ రావడం జరిగింది. ఒకసారిగా వాళ్ళు వచ్చేసరికి ఉదయాన్ని కావచ్చు కాదు కొన్ని రోజులు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి మాటల యుద్ధం మాటల తూటాలపైన అక్కడ జన సైనికులు గొడవ చేయడంతో పాటు గట్టిగా అరుపులు కథలు వినిపించాయి. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని చెదరగొట్టారు. అయితే ఇది వాళ్ళు మా మీద దాడి చేసి మా తారాధాల మీద ధ్వంసం చేశారనేది ప్రధానంగా ప్రచారం చేసి మా మీద విష ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మా నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. మరోవైపు దీనిపైన ఇప్పటికే ఆ పూర్తి స్థాయిలో దాడి పూర్తిగా జరిగిందా లేదా అనేది పూర్తి క్లారిటీ లేకుండానే ఇప్పటికే మంత్రులు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు దీనిపైన స్పందించి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇలాంటి దాడులు చేయకూడదు అని జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇటువైపు అమర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఖండించడం చూస్తే ఖచ్చితంగా ఇది కూడా కావాలని రెచ్చగొట్టి డైవర్ట్ చేయటం కోసం ఇదంతా చేస్తున్నారనే విషయాన్ని కొద్దిసేపు క్రితమే ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ కూడా స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే విశాఖలో ఇప్పుడైతే మూడు రాజధానులు కావచ్చు వివాదాలుగా చేస్తున్నారు. ఇప్పుడు జన సైనికులను కూడా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి నాయుడు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.